జూబ్లీ హిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఆ లింగాల తారక్ నివాసం వద్ద విషాద ఛాయలు అందుకున్నాయి. వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ మదరు, వాళ్ళ మదర్తో పాటుగా సిస్టర్స్ అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. ఒకసారి వాళ్ళ మదర్తో మాట్లాడదాం. అమ్మ, నిన్న రాత్రి ఎన్ని గంటలకు వెళ్ళాడు తారక్? ఏం జరిగిందమ్మ రాత్రి? రాత్రి మంచిగా అన్నం తిన్నాడు, అన్ని తెచ్చుకున్నారు, అంచెకు కూడా తెచ్చుకున్నారు. వాళ్ళ మొగలు నేను ముగ్గురం కలిసి తింటాం రోజు, మంచిగా తినిపోయిన కొడుకు ఇంట్లోకి. ఎక్కడ చేస్తాడమ్మ వర్క్ మీ బాబు? ఎక్కడ వర్క్ చేస్తుంటాడు? భార్య గెరక చేసేది అక్కల గెరక. నేను దూరం అంటే కూడా దూరం. వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు. అమ్మ, ఎక్కడ వర్క్ చేస్తుంటారు మీ? పంజారా హిల్స్ లో బౌన్సర్ గా పనిచేస్తాడు క్లబ్ లో తను. నిన్న నైట్ ఆన్లైన్ లో కూడా ఉన్నాడు తను ఫోన్ లో, వాట్సాప్ లో. కానీ ఎర్లీ మార్నింగ్ మాకు తనకి యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది. మా తమ్ముడు మాకు లేడని కాల్ వచ్చింది. ఎట్లా మీరు ఎన్ని గంటలకు మీరు చివరగా ఎంతో మాట్లాడారు అంటే ఆన్లైన్ లో ఉన్నారని చెప్తున్నారు, ఎప్పటి వరకు అసలు ఎట్లా ప్రమాదం జరిగిందని మీకు ఎవరు ఇన్ఫర్మేషన్? దాంట్లో ఉన్న మాతో కాదు, వేరే ఫ్రెండ్స్ తో. మరి ఆన్లైన్ డ్యూటీలో ఉండే ఆన్లైన్ లో ఉన్నాడు తను. తను అప్పటి వరకు బాగానే ఉండే, ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు. ఎట్లా ప్రమాదం జరిగింది మీకు ఇన్ఫర్మేషన్? ఎలా వచ్చింది, ఎట్లా ప్రమాదం జరిగింది అని చెప్పారు? మా పెద్ద బావ కాల్ వచ్చిందంట యాక్సిడెంట్ అయిందని. తర్వాత ఇంకా మాకు ఎవరు సరిగా చెప్పలేదు ఇలా అయిందని. ఇక్కడికి వచ్చాక తెలిసింది మాకు. ఏంటి, ఎట్లా చెప్పారు ఇన్ఫర్మేషన్? పైకి మాకు ఫోన్ వచ్చిందండి, యాక్సిడెంట్ అయిందంటే. మామూలు ఒకసారి జోక్ చేశాడు అలా అనుకున్నాం, కానీ ఇంకా డ్యూటీకి వెళ్ళకు పిల్లలు స్కూల్కి పంపకండి అంటే అప్పటికి మాకు అర్థమైపోయింది ఇంకా లేడని. ఇంకా లేడు మనకు తారక్ అని చెప్పేసరికి తట్టుకోలేక మేము. ఎప్పుడైంది తారక్ మ్యారేజ్, ఎంత మంది పిల్లలు, ఎట్లా అమ్మా? 8 months మ్యారేజ్ అయింది. 2020 వల్ల తనకు మ్యారేజ్ అయింది. నవంబర్ 21 కి తన మ్యారేజ్ అయింది. సో రీసెంట్ బాబు పుట్టి 8 ఏళ్ళు అవుతుంది. తనకి చిన్న బాబు ఉన్నాడు, అమ్మాయి కూడా చాలా చిన్న ఏజ్, 23 ఇయర్ ఉంటే తనకి. తను పెద్ద ఆమె కూడా కాదు, ఇంత చిన్న ఏజ్ లో. మా తమ్ముని కూడా 27 ఇయర్స్ మాత్రమే. ఎట్లా అంటే ఎట్లాంటి అలవాట్లు ఉన్నాయి తారక్కి? చెడు అలవాట్లే లేవు సార్. డ్యూటీ, ఇల్లు, సంసారం తప్ప వాడికి ఇంకా ధ్యాస లేదు. తాగుడు కూడా అలవాటు లేదు. రోజు అంటే ఎన్ని గంటలకు వస్తూ ఉంటారు ఇట్లా బౌన్సర్? అంటే రాత్రి డ్యూటీ చేసే ఇంటికి ఎన్ని గంటలకు వస్తుందమ్మా? మీరు రోజు ఆయనతో పాటే ఉంటుంటారు, ఎన్ని గంటలకు వస్తుంటారమ్మా ఆయన? 5, 6 వచ్చేస్తాడు. ఒక్కసారి 4 గంటలకు వస్తాడు, ఒక్కసారి అయిపోతే 3 గంటలకు వస్తాడు. ప్రతిరోజు ఎవ్రీడే డ్యూటీకి ఉంటాడు. ఆయన ఏం నిశ్చల కూడా ఉండే, ఆయన తాగేది కూడా ఏం అలవాట్లేవు మా కొడుకు. అలా బావాలి బనాన్స మట్టుకున్నాడు, ఇంత తీసుకుంటాడు చేస్తుండ్రు. కానీ ఆయన తాగుడు కూడా అలవాట్లేదు నా కొడుకు. మంచి అమ్మాయి అమ్మ నాకు. యాక్సిడెంట్ అయిందని చెప్పారు మీకు, ఏం జరిగిందని చెప్పారు? ఏమో నాకు ఏం తెలియదు. నా కొడుకుని గాంధీకి తీసుకుపోయినాము, అందుకే అందరు వస్తారు కదా. అది ఇట్లా జరిగింది అనేటటువంటి విషయాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర విషాద ఛాయలు అనుకున్నాయి. మా తమ్ముడు ఒక్కడే, మేము చిన్నగా ఉన్నప్పుడే మా ఫాదర్ కూడా చనిపోయాడు. మేము అప్పుడు చిన్న పిల్లలు, మాకు 8 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటుండే. మా తమ్ముడు 2 ఇయర్స్ బాబు ఉన్నప్పుడు మా డాడీ చనిపోయాడు. ఇప్పుడు మా తమ్ముడు కూడా చిన్న ఏజ్ లోనే చనిపోయాడు. వాడి కొడుకు కూడా 8 మంత్స్ వేసా. చిన్న బాబు వాళ్ళ మిసెస్ కూడా ఉన్నారు. అమ్మ, రోజు ఎప్పుడు మీరు చివరిగా మాట్లాడారు తారక్ తో? ఎన్ని గంటలకు వెళ్ళారు నిన్న నుంచి? ఎప్పుడు వెళ్ళారమ్మా? నిన్న ఈవినింగ్ నేను పోయేటప్పుడు పోతున్నాను, ఎప్పుడు చెప్తాడు. నిన్న నేను అన్నం పెట్టినా తినేసినాడు వెళ్ళిపోతున్నాడు. నైట్ 2:30 నేను కాల్ చేసిన, కాల్ మా అత్తమ్మకి 3-4 సార్లు ఫోన్ వస్తే తారకేమో ఒకసారి చూడు అంటే నేను ఫోన్ చేసి నువ్వు చేసినావు అంటే ఏమొచ్చి నేను చేయలేదు అన్నాడు. తర్వాత నేను 2:30 మళ్ళీ కాల్ చేసిన, కానీ నాకు నడుము నొస్తుంది, భయం అవుతుంది రా అంటే 3-4 అవుతుంది వచ్చేస్తా అన్నాడు. ఇంకా అదే మాట లాస్ట్. ఇంకా తను ఇంకేం మాట్లాడలేదు. ఆయన ఒక డ్రింక్ చేయడు, డ్రింక్ చేసినా కూడా ఇంట్లోనే ఎట్టు ఓడు, ఎవరితోని గొడవల్లో. ఇక్కడ ఏ చెడ్డ పేరు లేదు. ఎట్లా జరిగింది విషయం కూడా తెలియదు, తమకు ఎలా యాక్సిడెంట్ అయింది అనేది కూడా తెలియదు అనే విషయాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మోటో స్టూడియో.